ఆంజనేయ మహాబాహోహరిజహరిప్రియాం దీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కరు మర్కటేశమహోత్సాహరవినాశనా శత్రూను సంహర్రీయందాభయ మే ప్రభు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు తిథి పంచమి ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తరువాత షష్ఠి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు అమృతకాలం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభం రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం మంగళ గౌరీ వ్రత ప్రారంభం అలాగే సూర్యషష్ఠీ వ్రతం అలాగే కల్కి జయంతి పార్థివ కల్పాది సామవేదాన్ని అధ్యయనం చేసేటువంటి వారు ఉపాకర్మ చేసుకునేటువంటి రోజు కూడా అంటే సామాన్యంగా ఉపనయనం అయిన తర్వాత వేదాధ్యయనాన్ని ప్రారంభించే ముందు ఉపాకర్మ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు అది ఒక తపస్సు లాంటిది దాని ద్వారా జ్ఞానం అనేటువంటిది మర్చిపోకుండా లోపల వికసించడానికి అలాగే చదువుకునేటువంటి చదువు ప్రజలకు సమాజానికి మేలు చేసేదిగా రూపొందడానికి ఈ వ్రతం ఉపాకర్మ అనేటువంటిది బాగా ఉపకరిస్తుంది అన్నమాట అంటే మామూలుగా ఉపనయనం చేసేసి ఆడ తర్వాత ఈ ఉపాకర్మ రోజున ఆ ఉపాకర్మ చేస్తారు తరువాత వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు దాని ద్వారా చదివిన చదువు మనసులో నిలబడుతుంది జ్ఞానంగా వికసిస్తుంది అందుకని ఈ ఉపాకర్మ చేయాలి ఇక మిగిలినటువంటి అంశాలలో పార్థివ కల్పాది కాబట్టి పితృదేవతలను ఆరాధించాలి వారి నిమిత్తమై దానాలు చేయాలి తద్వారా సత్సంతానము సంతానము అభివృద్ధిలోకి రావడము జరుగుతుంది ఇంకా విశేషించి కల్కి జయంతి కల్కిని మనం పూజించడం ద్వారా ఏమిటి జరుగుతుందంటే దుష్టుల వలన మనకు వచ్చేటువంటి ఇబ్బందులు తొలగతాయి ఎందువలన కలికి అవతారం ఏం చేసింది అంటే ఈ యుగాంతంలో దుష్టులందరినీ కూడా సంహరించి సజ్జనులకు రక్షణ కల్పించి వారిని కృతయుగంలోకి తోడుకొని వెళ్ళింది కాబట్టి ధర్మాత్ములు రక్షణ కోసం దుష్టుల నుంచి పాపుల నుంచి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కల్కిని ఆరాధించటం అయితే ఆ కల్కి జయంతి అంటే అయిపోయిందని కాదు రాబోయేది అని అర్థం అంటే ఈ యుగము యొక్క చివరి కాలంలో ఆ కల్కి అవతరిస్తాడు అవతరించి దుష్టులైన పరిపాలకులందరినీ కూడా సంహరిస్తాడు అని భవిష్య పురాణం చెబుతాను మరి యుగాంతం ఎప్పుడు అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం ఆ కలియుగంలో ఇప్పటికీ ఐదు వేల నూట పన్నెండు సంవత్సరాలు మాత్రమే అయింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ఇంకా మనకి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల చిల్లర ఉందన్నమాట అందుకని మనం ఇప్పుడే వచ్చేసిందని మాత్రం అనుకోక్కర్లేదు ఆ కలికిని ఇప్పటి నుంచి ఆరాధించడమే అవసరం ఇక సూర్యషష్ఠీ వ్రతం ఇదేమిటి అంటే సూర్యషష్ఠీ వ్రతాన్ని ఆచరిస్తూ సూర్యుడిని పూజించడం ద్వారా వ్యక్తికి ఆరోగ్యం పెరుగుతుంది అదేవిధంగా మంగళ గౌరీ వ్రత ప్రారంభం కొత్తగా వివాహమైనటువంటి వారు ఈ రోజున మంగళగౌరీ వ్రతం అంటే శ్రావణ మంగళవారముల నోము అంటారు దాన్ని అది ప్రారంభం చేస్తారు ప్రారంభించి ఆ దేవిని పూజించి ఈ శనగలు అలాగే పసుపు వేసి నానబెట్టి ఆ వాటిని అరటిపళ్ళు అలాగే చలిమిడి వీటన్నిటితోటి కూడా వాయినాలివ్వడం ప్రారంభిస్తారు ఆ విధంగా దానం చేయడం వల్ల వ్యక్తులు చాలా జ్ఞానమూర్తి వృద్ధి చెందుతుంది అదేవిధంగా సత్సంతానం కూడా కలుగుతుంటుంది నేటి ఆణిమత్యం ఏ పని అల్పం కాదు అవసరమైన అన్ని పనులు తనకిష్టంగా మార్చుకునేవారే తెలివైనవారు వ్యక్తిగత స్వాతంత్ర్యం అంటే నీ చుట్టూ ఉన్న వ్యక్తులను దూరం చేసుకోవటం కాదు వారిని మెప్పించి ఒప్పించటమే